హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు ఒక మంచి అంశంతో మీ ముందుకు వచ్చిన మమ్మల్ని ఎంతో ఆదరించి అభిమానిస్తున్నందుకు కేఎస్ఆర్ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ మా ధన్యవాదాలు. మీరు ఈ విధంగానే మమ్మల్ని ఎప్పుడూ ఆదరించాలని కోరుకుంటున్నాం. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే మన వీడియోస్ని లైక్ కూడా చేయండి. మీరిచ్చే ఒక లైక్ మాకెంతో ఉత్సాహాన్నిస్తుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ ఆగస్టు నెలలో కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయో ఈరోజు మన వీడియోలో చూద్దాం. ఈ ఆగస్టు నెల అనగా 1/8/2021 నుండి 31/8/2021 వరకు కూడా కుంభరాశి వారి జాతకం చాలా అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. కుంభరాశి అనగా ధనిష్ట 3-4 పాదాలు, శతభిష 4 పాదములు వారు, పూర్వభద్ర 3 పాదములు కలిగిన వారికి గ్రహస్థితి ఎలా ఉందో, వారికి ఏ అదృష్టం రాబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళినట్లయితే ఈ నెల మీకు రాజయోగం పట్టబోతోంది. కుంభరాశిలో గురువు ఉండడం వలన, ఆ గురువు యొక్క ప్రభావం వలన ధనలాభం, విద్యాప్రాప్తి, కీర్తి ప్రతిష్టలు ఈ నెలలో కుంభరాశి వారికి కలుగుతాయి. కుంభరాశి స్థిర రాశి కావడంతో వీరి అభిప్రాయాలు చాలా స్థిరంగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ నెలలో స్థిరాస్తులు వచ్చే అవకాశం మెండుగా ఉంది. అనగా కోర్టు వివాదాలలో ఉన్న ఆస్తి గాని, పెద్దల నుండి వచ్చే ఆస్తి గాని ఈ ఆగస్టు మాసంలో కుంభరాశి వారికి వస్తాయి. కుంభరాశి వారికి ఆగస్టు మొదటి వారంలో కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అనగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడే వారికి అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది. కాబట్టి తగు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వారికి కెరీర్లో టర్నింగ్ పాయింట్ తిరిగే టైంగా మనం ఈ ఆగస్ట్ నెలని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుండో ప్రమోషన్స్ గురించి ఎదురు చూసేవారు గాని, పెద్ద కంపెనీలలో ఆఫర్స్ గురించి చూసేవారికి గాని ఈ ఆగస్టు నెలలో శుభ ఫలితాలు రానున్నాయి. కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి చూసినట్లయితే ఈ నెల 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. 13వ తేదీ నుండి మీరు వ్యాపారాభివృద్ధిలో పెట్టుబడి పెట్టేవారికి శుభ ఫలితాలు వస్తాయనే చెప్పుకోవచ్చు. ఆగస్టు నెలలో కుంభరాశి వారికి శుభ ఫలితాలు ఉన్నట్లే చిన్న చిన్న సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలున్నాయి. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, అనారోగ్య సమస్యలు, దుష్టి దోషం వంటి సమస్యలు వస్తాయి. శని వక్రించి చూడడం వలన ఈ సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు పరిహార మార్గాలు కూడా ఈ వీడియోలో చూసేద్దాం. ఆగస్టు మాసంలో కుంభరాశి వారు గురువారాలు చేసుకోవడం చాలా మంచిది. ఉదయాన్నే లేచి ఇంటిని శుభ్రపరచుకుని సాయిబాబాకు ఆవు నెత్తితో దీపం వెలిగించినట్లయితే శుభప్రదం. బాబావారికి ఏదైనా ప్రసాదం చేసి నైవేద్యం పెట్టుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా గురుచరిత్ర పారాయణం చేసినట్లయితే కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. బాబావారి ప్రసాదాన్ని చుట్టుపక్కల వారికి ప్రసాదంగా పంచిపెట్టాలి. అదేవిధంగా ఆ రోజు కుక్కకు భోజనం పెట్టినట్లయితే శని పీడ లాంటివి ఏమైనా ఉంటే తొలగిపోతాయి. కుంభరాశి వారు ఆగస్టు నెలలో తప్పకుండా సాయిబాబాకి పూజ చేసి సాయిబాబా పారాయణం చేసుకున్నట్లయితే అదృష్టం కలిసి వస్తుంది అని అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. నచ్చితే లైక్ చేయండి. మీ అపురూపమైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి.